అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మాజన్ మీడియా. ఇప్పుడు ఇజ్రాయెల్ లో యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరిగేది ఇజ్రాయేలీలకి, అలాగే పక్క దేశం గాజాని పరిపాలిస్తున్న పాలస్తీనాలో ఒక ప్రాంతమైన గాజాని పరిపాలిస్తున్న హమాస్ అనే ఒక తెగకి మధ్యలో. కొంతమంది అంటారు హమాస్ అనేవాళ్ళు తీవ్రవాదులు అని. ఆ తీవ్రవాదులని అమెరికా, బ్రిటన్, కొన్ని దేశాలు కూడా వారిని ఒక తీవ్రవాద సంస్థగా డిక్లేర్ చేసాయి కూడా. సో ఈ యుద్ధం అక్కడెక్కడో జరుగుతుంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సోషల్ మీడియాలో కొందరేమో హమాస్ వంశీయులుగా అనుకూలంగా పెడుతున్నారు, మరికొంతమంది యూద్ వంశానికి అనుకూలంగా ఇక్కడ ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మన కళ్ళ ముందు ఎంతో మందిని చంపారు ఇక్కడ దారుణంగా. ఇక్కడ మన సొంత అన్నదమ్ములు చంపుతున్నప్పుడు ఏ రోజు పోరాడిన వ్యక్తులు కూడా ఎక్కడో జరుగుతున్న దాన్ని ఇక్కడ పోరాడుతున్నారంటే గొప్పోళ్ళరా బాబు మీరు. అయితే కొంతమందికి తెలీదు ఒక చిన్న విషయం, ఈ యుద్ధం వెనక యూదులకి అలాగే ముస్లింలకి మధ్యలో అసలు ఎందుకు శత్రుత్వం వచ్చింది అనేది చాలా మంది తెలియపోవచ్చండి. వాళ్ళకు కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో అబ్రహాం గారు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకుల దగ్గర వచ్చిన గొడవే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇటు యూదులకి అటు ముస్లింలకి, ఇటు క్రైస్తవులకి అటు ముస్లింలకి ఇది గొడవలుగా యుద్ధాలుగా ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం, చిన్నపిల్లలను చంపుకోవడం, మహిళలను చంపుకోవడం, వృద్ధులను అసలు ఘోరాది ఘోరంగా తయారవడానికి కారణం అక్కడ స్టార్ట్ అయింది ఆ గొడవ. అబ్రహాం గారికి ఇద్దరు కొడుకులు అన్నాను కదా, అది బైబిల్లోనూ ఉంటుంది అలాగే ఖురాన్లో కూడా ఉంటుంది. అబ్రహాం గారు ఉంటారు, అబ్రహాం గారిని ఇబ్రాహిం అంటారేమో ఖురాన్లో, ఖురాన్ నాకు పూర్తిగా తెలియదు, కానీ అందులో కూడా ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందో అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ ఇద్దరు కొడుకులు ఈయనకి అబ్రహాం గారికి ఎలా పుట్టారంటే ఒక కొడుకు భార్య ద్వారా, తన కట్టుకున్న భార్య ద్వారా పుడితే, మరొక కొడుకు తన బానిస ద్వారా పుట్టాడు. అప్పట్లో రాణులకి గనక పిల్లలు పుట్టకపోతే రాణులతో వచ్చిన బానిసల్ని రాజు దగ్గరకు పంపించి సంతానం పొంది రాణి కొడుకుగానే ఆయన పెరగడం జరిగేది. సేమ్ అలాగే ఇక్కడ బైబిల్ ప్రకారం అబ్రహాం గారి భార్య తన బానిసను పంపిస్తే పెద్ద కొడుకు పుట్టాడు. బైబిల్ ప్రకారం ఆ పెద్ద కొడుకు పేరు ఇస్మాయిల్. తర్వాత అసలు భార్య శారా గారికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు ఇస్సాకు. పాత నిబంధన ప్రకారం ఇస్మాయిల్ అనే ఆయన ఈయన దాసికి పుట్టాడు అనే కారణంతో వీళ్ళందరూ కూడా బానిసలే అన్నట్టు యూదులు భావించడం, ప్రచారం చేయడం జరిగింది. అదే విషయం ఖురాన్కి వచ్చేటప్పటికి ఖురాన్లో ఎవరైతే ఇబ్రాహీం గారు ఉన్నారో ఆయన కట్టుకున్న భార్యకి పుట్టినోడు ఇస్మాయిల్, దాసికి పుట్టినోడు ఇస్సాక్ అని ఉంటుంది. ఇక్కడే వచ్చింది ఇద్దరికే తేడా. ఈ తేడాను పట్టుకుని ఎప్పుడో జరిగింది ఇది, ఇప్పటికి ఇంకా మేమే అసలైన భార్యకి పుట్టాం అని వెళ్ళు, కాదు మేమే అసలైన భార్యకి పుట్టాం, మీరే దాసీకి పుట్టారు అని చెప్పేవాళ్ళు. అక్కడ మొదలైపోయిందండి గొడవ. గతంలో సినిమా వచ్చింది సీతారామరాజు అని, ఆ సినిమాలో హరికృష్ణ గారు, నాగార్జున గారు, అలా చాలా మంది ఉంటారు మంచి యాక్టర్లు. అందులో ఒక ఆయనకి ఇద్దరు భార్యలు, ఫస్ట్ భార్యకు పుట్టినోడు కోట శ్రీనివాసరావు, రెండో భార్యకు పుట్టినోళ్ళు హీరోలు. ఇక్కడ ఈ బైబిల్ ఖురాన్ చూస్తే రెండో భార్యకు పుట్టినోళ్ళు విలన్లు అన్నట్టు తీసేస్తున్నారు, అని అవసరమైనప్పుడు రెండో భార్యకు కూడా హీరోలు పుడతారు, అదేం తప్పు కాదు. ఈ ఒక్క చిన్న కారణంతో ఈ రోజున ఆ గాజా వాళ్ళు ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం కానీ, ఇజ్రాయెల్ వాళ్ళ గాజా మీద, పాలస్తీనా మీద ఇలా దాడులు చేయడం కానీ, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అల్ఖైదా వాళ్ళు గతంలో ఒసామా బిన్ లాడెన్ ఈ సోన్సో గ్యాంగ్ అంతా కూడా అమెరికా మీద అటాక్ చేయడానికి, అమెరికా వాళ్ళు ఏళ్ళ మీద అటాక్ చేయడానికి, ఇదంతటికీ కారణం అక్కడ మొదలైందండి. అదేగా ఈ విషయం ఇజ్రాయెల్ విషయంకి వస్తే, ఇజ్రాయెల్ అనేది 1948లో ఏర్పడింది. అంటే మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వాళ్ళు దేశంగా ఏర్పడ్డారు. అలాంటి వాళ్ళు ఈ రోజున ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేయగలిగిన స్థాయికి వెళ్ళిపోయారు. ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించడంలో కానీ, లేదా బిజినెస్ నేర్పించడంలో కానీ, ఈ జ్యూస్ అంటే వాళ్ళ తెలుగులో యూదులు అంటారు, మామూలుగా అయితే వాళ్ళ తెగ జ్యూస్, వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఈ రోజున మార్క్ జుగర్బర్గ్ కానీ, పెద్ద పెద్ద మనకు తెలిసిన పెద్ద పెద్ద తోపులందరూ కూడా ఆ యూద్ వంశానికి చెందిన వాళ్ళే. అలాంటి బలమైన వ్యక్తులు ఏర్పరచుకున్న దేశం అది. ఆ దేశంలోని గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ ఒకే జాతి, వాళ్ళు యూదులని ఇజ్రాయేలీలని ఒకే జాతి, ఒక కుటుంబంలో ఉంటారు. ఆ దేశం అంతా ఒకే కుటుంబాన్ని భావిస్తే ఎంత ఐకమత్యం ఉంటుంది. మరి ఈ ముస్లింల విషయంలోకి వచ్చేటప్పటికి ఐకమత్యం ఉండదు. ఇక మన భారతీయుల విషయం అయితే చెప్పక్కర్లే, మనం వేల కులాలు వేల మతాలు రకరకాల ఒకరు మన సంబంధం ఉండదు. కానీ వాళ్ళందరూ మనందరూ యూదులు, మనందరూ అన్నదమ్ములు, మనందరం ఒకే కుటుంబం అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళలో ఆ ఐకమత్యం వల్ల వాళ్ళు ఏదైనా సాధించగలిగారు. మనం ఖచ్చితంగా ఈ ప్రపంచానికి మనమే తోపులు అనిపించుకోవాలనే ఆ ఈగో ఏదైతే ఉందో, ఆ మంచి ఈగో అది నిజంగానే వాళ్ళని ప్రపంచంలో ఒక టాప్ పొజిషన్లో నిలబెట్టింది. ఈ ఏళ్ళు ఏం చేశారంటే గాజాని పరిపాలించే హమాస్, ఈ హమాస్కి చీఫ్ ఉన్నటట్టు డెఫ్ అట్ ఆయన పేరు,
అతనిది అతని స్టోరీ ఒక కేజీఎఫ్ స్టోరీ. అతను అక్కడ ఉన్న శరణార్థులు, శరణార్థులకు శిబిరాలు వేస్తారు కదా, ఆ శిబిరాల్లో పుట్టుడట. సేమ్ కేజీఎఫ్ సినిమాలో హీరోలాగే అంటే పుట్టి మేము అందరం ఇలాగ అవడానికి కారణం ఇగో ఇజ్రాయేలీలే, వీళ్ళని ఎలాగన్నా మనం అంతం చేయాలని అలా పెరిగేట. అతను పెరిగి హమాస్ అనే ఈ సంస్థలో చేరి అతను టాప్ అయిపోయాడు. అతను టాప్ అయిపోయి అతని మీద దాదాపు 7-8 సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయట. అయినా కానీ బతికేశాడు. బతికేసి ఈ రోజున ఇజ్రాయెల్ మీద ఎంత దాడికి తెగబడ్డాడు. ఒక రకంగా ఈ దాడికి ముందు చూపు లేకపోవడం అంటాను నేను. ఎందుకంటే మనకన్నా బలవంతుడితో పెట్టుకునేటప్పుడు అతనుకున్నంత బలం మనం సంపాదించాక అతను జోలికి వెళ్ళాలి. అలా కాకుండా ఊరికి వెళ్ళిపోకూడదు. కానీ ఇతను ఏం చేశాడు, ఈ హమాస్కు సంబంధించిన డెఫ్, ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ పాలస్తీనాకు సంబంధించిన ఆ ప్రాంతానికి మొత్తం ఒక కంచె చేసుకున్నారట, క్లోజ్ చేస్తారట బార్డర్. ఏ వద్దురా బాబు మీతో మాకు సంబంధాలని. అలాంటి బార్డర్ని ఇలా బుల్ రోజులతో గుద్దేసి లోపలికి వెళ్ళిపోయి 5,000 రాకెట్లు ఒకేసారి ప్రయోగించారట. నిజంగా ఈ 5,000 రాకెట్లు ఇజ్రాయెల్ మీద పడి ఉంటే ఇజ్రాయెల్ అనే దేశం ఈ రోజున ప్రపంచ పటంలో ఉండదు. అంత చిన్న దేశం అది, కోటి మంది కూడా లేరు. మన హైదరాబాద్లో ఎంతమంది అనుకుంటారో ఇజ్రాయెల్ దేశం మొత్తం అంతమంది ఉంటారు. మొత్తం ఇజ్రాయెల్ అనే దేశం నాశనం అయిపోను. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డ్రోమ్ సిస్టమ్ అని ఒకటి ఉందండి. అది ఆసమాజుడు ఎవడు పెట్టుకోలేడు, అది వాళ్లే కనిపెట్టారు. కనిపెట్టారు కానీ ప్రపంచంలో ఇప్పుడు వచ్చి ఏ దేశానికి కూడా అమ్మలేదండి. కేవలం వాళ్ళ దేశాన్ని మాత్రమే పెట్టుకున్నారు. దాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ ఆర్థిక వనరులు కూడా సరిపోవు. అమెరికా నుంచి ఆర్థిక సాయం వస్తుంది దానికి, ఐరన్ డ్రోమ్ సిస్టమ్కి. అది ఏం చేస్తుందంటే అతను కాపలా ఉండక్కర్లేదు ఆ దేశానికి. ఇక్కడైతే మన బోర్డర్ల పులవమని మనం మన సైనికులను పెట్టుకుంటాం. అవతలలో గాలి చేస్తే మన వాళ్ళు చచ్చిపోతారు, మన వాళ్ళు గాలి చేస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ అలా కాదు. అవతలలో ఏదైనా చిన్న ఒక ర్యాకెట్ వేసినా లేవల ఒక విమానం వచ్చినా దీనికి ఇదే సెట్ అయిపోయారు. ఆర్డర్ ఇంటిమేషన్ ఇచ్చేద్దట, ఏంటనేది ఫైర్ చేయద్దే, ఇక గాలి ఏదన్నా లేచిపోద్దట. అలాంటి సిస్టమ్ అది, ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది. అలాంటి సిస్టమ్ను కూడా చీట్ చేయాలంటే 5,000 రాకెట్లు ఒకసారి ప్రయోగించాలని ఆ హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆ డెఫ్ అనేవాడు వేసాడు మంచి ప్లాన్. వేసి 5,000 రాకెట్లు వదిలేశాడు. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎన్ని వరకు పేల్చగలదు అన్ని వరకు పేల్చింది, మిగతా వచ్చి దేశంలో పడిపోయి. ఇదే టైంలో ఆడు ఏం చేశాడు, కంచెను కొలగొట్టుకుని లోపలికి వస్తారట. కసబ్ ఎలాగైతే సముద్ర మార్గంలో వచ్చేసి అక్కడ తాజ్ హోటల్ మీద అటాక్ చేశారు, సేమ్ అదే తరహా అటాక్ అక్కడ ఇజ్రాయెల్లో రోడ్ల మీద వెళ్ళిపోవడం, గాల్చి పారేయటం. వాస్తవానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఒక శవం కోసం ఒక దేశం మీద యుద్ధం చేశారట. అలాంటిది ఈ రోజున కొన్ని 100 మందిని చంపేశారు వెళ్ళి, అలాగే 300 మందిని ఎంతమందిని కిడ్నాప్ చేశారట. కిడ్నాప్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ రియాక్షన్ ఎలా ఉంటుందో అసలు ఎవరు ఊహించలేకపోతున్నారండి. ఇది మతాల మధ్యలో గొడవ అనుకుని ఇక్కడ మనం దురదలు పెట్టుకోవద్దు. ఇది వాళ్ళ ప్రాంతాలకు సంబంధించి, అది బైబిల్లోను ఖురాన్లోనూ ఉన్న ఆ వంశ పారంపర్యంగా వచ్చిన తగువది. అది వాళ్ళిద్దరు ఆ ప్రాంతాల్లో బోర్డర్లో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు సమర్థులే, వీళ్ళు సమర్థులే. ఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 50 దేశాల వరకు ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఓ 100 దేశాల వరకు క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. అలాగే యూదులు మాత్రమే ఉండే ఇజ్రాయెల్ దేశం, అదే రెండు జాతుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం. అది వాళ్ళు చూసుకోగలరు, వాళ్ళ బలవంతులే వీళ్ళ బలవంతులే. దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరో, మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చేస్తాం, మేము హమాస్కు సపోర్ట్ ఇచ్చేస్తాం అని ఇలా వెళ్ళకండి రా బాబు. ఊరేళ్ళ పిల్లలు కుక్కలు ఆడవాడు అన్నట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ గాజాని పాలస్తీనాన్ని ఈ ప్రపంచ పటంలో ఉంచరాళ్ళు. ఎందుకు ఉంచరా అన్నానంటే ఇజ్రాయెల్ ఫుల్ సపోర్టు అమెరికా. అమెరికా అంటే ఆసమాజీ దేశం అండి, అది ప్రపంచాన్నే గడగల ఆడించేస్తుంది. అది అలాంటి అమెరికా కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలాంటి దేశాలన్నీ ఇజ్రాయెల్ ఫుల్ సపోర్టు. వాళ్ళ వాళ్ళ బంధువులు, ఇప్పుడు ఒకరితో పెట్టుకున్నాడు, అప్పుడు వెనకాల ఎవడున్నాడో, ఎవడొస్తాడు గొడవకి ఎన్నో ఆలోచించి పెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ ముస్లిం కంట్రీస్లో ఉన్న లోపం ఏంటి, ఆ కంట్రీస్ అన్ని ఇంత ఇంత పకడ్బందీకి ఏకమవ్వు. ఏకమవడానికి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి అంత శక్తివంతమైన దేశాలు కూడా కాదు అవి. ఇప్పుడు ఒక అమెరికా, ఒక బ్రిటను, ఒక ఇజ్రాయెల్, ఒక ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా యుద్ధాల కంటే తోపులు ఇంకా వాళ్ళు. వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి తయారు చేసే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతారు వాళ్ళు. మనం ఆల్తడీలు గొడవ పెట్టుకున్నాం ఇప్పుడు. అయితే మనం అంటే మనం కాదండి, ఆ హమాస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ సేమ్ కేజీఎఫ్ లో రాకీ బాయ్ చివరిలో వెళ్ళి ఆ పార్లమెంట్లోని ఎంపీని చంపేస్తాడు. చంపేయడంతో ఏమవుద్ది, అవతల మొత్తం గవర్నమెంట్ ఏకమైపోయి లేపెత్తది. అలాగే ఇప్పుడు ఈ హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో డఫ్, వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి అటాక్ చేశాడు. ఇప్పుడు ఈ హమాస్కు సంబంధించిన వాళ్ళని, ఆ గాజాలో ఉన్నవాళ్ళని, పాలస్తీనాలో ఉన్నవాళ్ళని, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ముసలోళ్ళని, ఏళ్ళందరినీ కూడా వాళ్ళు చంపుతారు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు మనం చాలా అదృష్టవంతులు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాం. ఏదో మనకు మనకు దోలకి కులం గొడవ మతం గొడవ పెట్టుకోవాలి, కానీ మన మీద ఎప్పుడు ఒక యుద్ధ విమానం వెళ్ళినట్టు కానీ, ఒక ర్యాకెట్ వెళ్ళినట్టు కానీ, ఒక గంతో ఆడేడు కాల్చుకోవడం కానీ ఎప్పుడూ ఉండవు. ఇక్కడ అంత ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చారు మనకు దేవుడు. కాబట్టి ఆ ప్రశాంతతను ఆస్వాదించండి. ఎక్కడన్నా గొడవలు జరిగితే చర్చిద్దాం, ఎవరు తప్పు ఎవరు తప్పు అని. అంతేగాని నేను ఆడిపక్క ఉంటాను, నేను ఈడిపక్క ఉంటాను, మీరు కొట్టుకోకండి.
మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తూ ఉంటానండి. మరి జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన్.